భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతను గుడి విశిష్టతను 19 న్యూస్కు ఆలయ అధికారి తెలిపారు. మీరు చూస్తున్నారు 19 న్యూస్ ఛానల్. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ ఏరియా ఎన్కే నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు 19 న్యూస్ వారి ప్రత్యేక ప్రసారంగా మీ ముందు అందిస్తుంది. అలానే ఈ టెంపుల్లో శ్రీ శ్రీ శివాలయంలో శ్రీ మహా శివయ్య స్వామివారి మందిరంలో ఉన్నారు. ఈ శివాలయంలోనే వెంకటేశ్వర స్వామివారి మందిరం, అలానే హనుమంతుడి వారి మందిరం, అలానే ఈ నాగమ్మ తల్లి దేవాలయం ఉన్నాయి. ఈ మూడు గుళ్ళు ఈ మన ఈ శివాలయంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళలో కనబడుతున్నాయి. అలానే భక్తులు ఎంతో అగ్రసంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు వారు వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు మనకు కలుగుతుంది. దానివల్ల ముక్తి ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అలానే భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది చాలా ప్రత్యేకత. భద్రాచలంలో ఎలా అయితే రాముడి వారి విశిష్టత ఉందో ఈ మందిరాలు అలానే విశిష్టత ఉంది. ఇవన్నీ శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో ఈ శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. మీరు చూస్తున్నారు నైన్టీన్ న్యూస్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ప్రచారం మీ ముందుకు వస్తుంది. ఈరోజు స్వామివారి వైకుంఠ ఏకాదశి మన ఉత్తర ద్వారా దర్శనం స్వామివారిని మనం దర్శించుకుంటున్నాం. అలానే భక్తులు కూడా ఎంత అగ్రసంగా పాల్గొని స్వామివారి దర్శించుకుంటున్నాను. అలానే ఈ చిన్న భద్రాచలంగా ప్రత్యేకాశి. అలానే మన భద్రాద్రికి వచ్చేటువంటి బాబు క్యాంప్ ఏరియాలో ఎంకే నగర్లో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఈ మందిరంలో మనం చూసుకోవచ్చు. అలానే శివాలయం చూడండి, శివాలయం కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వామివారు శివ ఓం నమ శివాయ అన్నారు. ఓం నమ శివ శివకేశవు లేక వీళ్ళున్నారు హరిహర దేవుడు లేక ఉండగా మనం చూడవచ్చు. అలానే ఈ వెంకటేశ్వర స్వామి మందిరంలో కూడా ప్రత్యేక ప్రసారంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ధార దోషాన్ని చూద్దాం. మీరు చూస్తున్నారు స్వామివారు ప్రశాంతిస్తున్నారు. అలానే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. పంత భక్తులు చాలా విశ్వాసం చూపిస్తారు. అలానే స్వామివారు ఉత్తరద్వార దర్శనంలో కనబడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా స్వామివారి దర్శనం ఉత్తరద్వార దర్శనం. ఈరోజు మన 19 న్యూస్ భక్తులకి ప్రత్యేక పూజలకి స్వామివారి దర్శనాన్ని ప్రత్యేకంగా 19 న్యూస్ రిపోర్టర్ చూసుకోవడం. అలానే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకొని వారి వారి కోరికలు చెప్పుకుంటున్నారు. ఆ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నారు కూడా. అలానే ఈ 19 న్యూస్ ఛానల్ వారు ప్రత్యేక ప్రసారంగా చూపిస్తున్నారు. అలానే అమ్మవారి వైకుంఠాయి కదా మన వెంకటేశ్వర స్వామివారి సతీ మనులు అంటారు. పేరు వచ్చి లక్ష్మీ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గుడి వైపున అమ్మవారు ఉన్నారు. లక్ష్మీదేవి గారు ఆ అమ్మవారు సిరి సంపదలకు ప్రత్యేక నిలయము. అలానే అమ్మవారికి కోరిన కోరికలు తెచ్చే అమ్మవారు అని మనం ప్రత్యేక భక్తులు కడార విశ్వాసము. అలానే ఇప్పుడు మనం చూద్దాము ఈ కుడి వైపు అమ్మవారి ఎడమ వైపు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విశాలమైన రూపంతో ఎంత శాంత రూపంతో ఉంటారు. చూద్దాం స్వామివారే చూద్దాం. మీరు చూస్తున్నారు 19 న్యూస్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ ఏరియా ఎన్కే నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు గుడి ప్రెసిడెంట్ గారు మనతో మాట్లాడారు. సిద్ధంగా ఉన్నారు రండి మాట్లాడారు. నమస్కారం సార్. సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి గారు మీరు గుడి ప్రెసిడెంట్ గారు సార్? మీరు గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి 7 ఇయర్స్ అండి. యాక్చువల్గా 7 ఇయర్స్ నుంచి కూడా నేను వస్తుండేవాడిని. ఈ టెంపుల్ భక్తమాతలు మరి వారు యొక్క దేవుని వెంకటేశ్వర స్వామిని కొలవటానికి చాలా మంది భక్తమాతలు చాలా మంది అట్లాగే మరి ఈరోజు ఏదన్నా మనకు అనుకున్నదంటే స్వామివారు మనకు ఏదైనా కూడా మనకు మంచిగా కలుపుకుంటే అట్లాగే మరి ఈరోజు ఇంకోటి ఏకాదశి మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో బాగానే పాల్గొన్నారు. మరి కుంకుమ పూజ కూడా ఇప్పుడు అచ్చన కార్యక్రమం ఉంది. మరి ఎవరు చేయలేదు కాబట్టి రేపు గోదాదేవి కళ్యాణం ఉంది. ఆ కళ్యాణానికి
పదిగంటలకు స్టార్ట్ అవుతుంది. కళ్యాణం తర్వాత నారాయణ సేవ ఉంది. భక్తమాత చూసి స్వామివారి యొక్క ఆశీస్సుకొని కళ్యాణం పిలిపించి మరి స్వామివారి ఆశీస్సులు కూడా బాబుకేమ కానీ అన్నా ఈ ఏరియాలో ఉన్న వెంకటేశ్వరస్వామి కొత్తగూడెంలో ఫస్ట్ వీరి స్వామివారే ఉన్నారు. మనకు 25 ఇయర్స్ నుంచి సాయిబారు ఇక్కడ నిలిచినారు. మరి కొత్తగూడెంలో మరి స్వామివారు ఎక్కడ కూడా స్టార్టింగ్లో లేదు. మన కొత్తగూడెం బాబు టెంపుల్లోనే వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. మరి భక్త మాతలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మేము చూస్తున్నారు 19 న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుంచిపల్లి మండలం శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ చిన్న భద్రాచలంగా పేరుగాంచిన శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 19 న్యూస్ వారు న్యూస్ కవరేజ్ అందిస్తున్నారు. ఇలా నా పేరు సాయి కుమార్, మీ రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మనం ఇక్కడ భక్తులతో మాట్లాడడం, గుడి ప్రాజెక్ట్ ఏంటి, గుడి ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంది, గుడి విశిష్టత ఏంటి, స్వామివారు ఎంత మహిమ గల వారు ఈ న్యూస్ ఛానల్లో మనం చూడండి మాట్లాడదాం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారి ముక్కోటి ఏడాది ఉత్తర ద్వార దర్శనంలో మనం చూస్తున్నాం. చూడండి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలానే అక్కడ భద్రాచలంలో ఎలా అయితే ఉత్తర ద్వార దర్శనం శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఎలా అయితే దర్శించుకుంటారో చిన్న భద్రాచలంలో ప్రకృతి కాక్షణ శ్రీ సీతారామచంద్ర స్వామివారి భద్రాద్రి కొత్తగూడెం కుచిపల్లి మండలంలో ఉన్న ఈ రాముల వారి దర్శనం అలా అక్కడ రాముడు ఎలాగో అక్కడ రాముడు ఎలా అలానే భక్తులు ఆంజనేయ స్వామిని మొదటిగా దర్శించుకొని తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో చేసుకుంటారు చూస్తున్నారు చూస్తున్నారు శ్రీమంతుడు స్వామికి ఎంతో నమ్మకాలు భక్తుడైన ఆంజనేయ స్వామి ఆయన లేకపోతే ఏ మనిషికైనా విజయం కలగదు. ఆ స్వామివారిని దర్శించుకుని విజయాన్ని కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలానే శ్రీ సీతారామచంద్ర స్వామివారి దూరదర్శనంలో ఆంజనేయ స్వామివారు ఎప్పుడు ఉంటారు ఆయన ఏ శ్రీరామచంద్ర స్వామి గుడికి ఉన్నా హనుమంతుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు అది ఆయన సాక్ష్యం నిజమైన సాక్ష్యం అది. అలానే ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఎదురుగా శ్రీ సీతారామచంద్ర స్వామి రామచంద్ర స్వామి వారి దర్శనం స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ తెలిసారు అని పురాణ చాలా పురాణం చెప్తున్నారని భక్తులు ఎంతో నమ్మకాలు. అలానే అర్చకులు భక్తులు విశ్వాసంతో శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎంతో నమ్మకంగా ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారు. అలానే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అలానే స్వామివారికి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నారు. సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ నుంచి వనవాసం ఇక్కడ వనవాసం ముగించుకొని భద్రాచలంలో వెలిసే ముందుగా ఇక్కడికి వచ్చి స్థలంలో ఉండి నివసించి పిలిచి వెళ్ళారు అని ఇక్కడ స్థల పురాణం అలానే భక్తులు చెప్తున్నారు. అలానే ఈ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అందరికీ కలగాలని ఐశ్వర్యాలతో ఉండాలని మనం కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ రామవారి మందిరంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 19 న్యూస్ వారు న్యూస్ కవరేజ్ అందిస్తున్నారు. నా పేరు సాయి కుమార్, మీ రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కెమెరా శశికళ. శ్రీరామచంద్రవారి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ద్వారదర్శనం ఈరోజు కొత్తగూడెం జిల్లాలో చేస్తున్నాం. అలానే ఈరోజు 19 న్యూస్ ఛానల్ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ రామవారి దేవాలయంలో ఈరోజు రాములవారి దర్శనాన్ని మన 19 న్యూస్లో ఉన్న ప్రేక్షకులకి ఈరోజు సందర్భిస్తాం. ఇక్కడ ఉన్న ఒక స్వామి ఆ స్వామితో మాట్లాడుతుంది. స్వామి నా స్వామి శాస్త్రి, మీ పేరు స్వామి శ్రీనివాస శాస్త్రి స్వామి గారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటారు? ఇక్కడ మీరు మానేసుకొని ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండబట్టి 40 సంవత్సరాలు ఉంది. ఇది మానేసుకొని 20 స్వామి ఇక్కడ ఈ విశిష్టత ఏంటి, గుడి ప్రత్యేకత ఏంటి? రామాలయం స్టార్టింగ్ చేసి 40 సంవత్సరాలు చక్కటి దర్శనార్థం శ్రీరాముడు ఏర్పాటు చేయడం
అయ్యప్ప మరి మీరు సినిమా ద్వారా ఎన్నో దారినప్పుడు వెళ్తారని చెప్తున్నారుగా, మీరు మేము ఒప్పుకునే ఒప్పుకోలేమని తీరా మందిరం తప్పకుండా తీరే. మీకు ఏదైనా సాక్షి చెప్పగలుగుతారా? ఇక్కడ కళ్యాణ రావచ్చు, ఇక్కడ భద్రా జిల్లాకు ఎంత నిర్దిష్ట ఉంది కూడా. చూసారు కదా ఈ భద్రా శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో భద్రాచలం తర్వాత చిన్న భద్రాచలంగా మనం ఇక్కడ భక్తులు పిలుచుకుంటున్నారు. అలానే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అఖిల సంఖ్యలో వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుంటున్నారు. అలానే మన 19 న్యూస్ వాళ్ళకి మన భద్రాద్రి కొత్తగా జిల్లా శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనం కలిగి ఉండాలని కోరుకుంటూ నేను మీ సాయం తెలియజేస్తాను.